జగనన్న స్వచ్ఛ సంకల్ప క్లీన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. హాస్పిటల్స్ పరిశుభ్రత పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. హనుమాన్పేట పాత ప్రభుత్వాసుపత్రిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. తుప్పుపట్టి దీనావస్థల ఉన్న ఆసుపత్రి ప్రధాన గేట్ కు స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆయిల్ పెయింట్ తో తీర్చిదిద్దారు. లాండ్రీ భవనం లోపల బయట రంగులు వేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శోభ, ఏఆర్ఎంఓ మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇవాళ ఇక్కడ మన హాస్పిటల్ వాతావరణం గానీ పరిశుభ్రాలు గానీ పరిసరాలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరికి? మేమందరం కూడా ఇవాళ మన లాండ్రీ అనేది ఉంది. ఈ లాండ్రీలో బట్టలు ఉతకడం, శుభ్రం చేయడం, ఇవన్నీ ఐరన్ చేసి పంపించడం కూడా అన్ని విభాగాలకు ఇక్కడ మెటర్నరీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడికే కాకుండా అక్కడున్న హాస్పిటల్ కొత్త బిల్డింగ్లో కూడా అన్ని విభాగాలకు కూడా ఇక్కడి నుంచే ఈ లాండ్రీ సౌకర్యాలు అందజేస్తూ ఉన్నారు. కానీ లాండ్రీ చూస్తే మేము మా అడ్మినిస్ట్రేటర్ మన ఆర్మీ గారు వీళ్ళు మన రామారావు వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసిందంటే దాని గోడలన్నీ కూడా పాత పడిపోయాయని చూస్తానికి చాలా శిథిల అవస్థలో ఉన్నట్టు కనబడతా ఉంది. దీన్ని కొంతగానే కొద్దిగా మెరుగుగా చేయాల్సిన బాధ్యత గుర్తించారు. వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా దీనికి మనం పెయింట్లు వేద్దామని డాక్టర్ గారు అని నన్ను కోరినప్పుడు వాళ్లే ముందుకు వచ్చేసి వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ జేబుల్లో డబ్బులతో ఇవాళ దాదాపు 10-15 వేల రూపాయల ఎక్విప్మెంట్, ఈ పెయింట్ వర్క్, ఈ వైట్ వాష్ వర్క్. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న లక్షలాది మందికి సూర్యచక్ర ఆసనాల ద్వారా వైద్యం చేసి వారి సమస్యను పరిష్కరించినట్లు ఏఎన్ఎంసీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. దీర్ఘకాల కీళ్ల నొప్పులకు ఈ ఆసనాల ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గగుడిలో దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది కోసం చెన్నైకు చెందిన ఏఎన్ఎంసీ అసోసియేషన్ బుద్ధ బాబా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసనాల ద్వారా నొప్పులకు పరిష్కారం లభిస్తుందని అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శిబిరాలు నిర్వహించామని చెప్పారు. రోగులకు ఎటువంటి మందులు ఇవ్వకుండా కేవలం సూర్య చక్ర ఆసనాల ద్వారా నొప్పులకు చక్కని పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. చెన్నైకి చెందిన వైద్యులు బుద్ధ బాబా వివిధ సమస్యలతో బాధపడుతున్న సిబ్బందిని పరీక్షలు నిర్వహించి ఉపశమనం పొందేందుకు చేయాల్సిన ఆసనాలను వివరించారు. కార్యక్రమాన్ని దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్ పర్యవేక్షించారు. సూర్యచక్ర ఆసనం మరి అది ఒక ట్రీట్మెంట్, అది ఆసన ట్రీట్మెంటు 2013 ఇది స్టార్ట్ చేస్తాము. చెన్నైలో స్టార్ట్ చేసి ఓల్డ్ తమిళనాడు అన్ని తమిళనాడుని అవర్ జర్నీ ఆల్ ఓవర్ తమిళనాడు దాన్ని నవ్ ఇప్పటికి ఇక్కడ వచ్చి ఉంటాము. కన్నికాపురం ఏమీ ఇది కనకదుర్గ గుడికి వచ్చి ఉన్నాము. ఇది ఒక్క ఈ రోజుల్లో ఉండి ఫ్రీ క్యాంప్ అని ఎన్ని మంచాలు వచ్చారో అన్ని ఫ్రీ క్యాంపు. రేపు లేంటు 5 రోజులకు ఒక్క రోజులకు 1000 రూపీస్, 5 డేస్ 5000 రూపీస్. ఇది నో మెడికల్, నో ట్యాబ్లెట్, నో సూది ఏమి లేదు, ఎక్స్రే నో లేదు, స్కాన్ ఏమి లేదు. ఇది ఓన్లీ ప్రాక్టీస్ చేసి చెప్తాము. ఇది ఓన్లీ 5 or 6 డేస్ ఓన్లీ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ ద పేషెంట్. దాన్ని ఎవ్రీడే ఇంట్లో చేయాలా, అది ఏమది ప్రాక్టీస్ చేయంట. లైఫ్ లాంగ్ నో ప్రాబ్లం ఫర్ దట్ పర్సన్ పేషెంట్. ఇది 8 or 9 ఇయర్స్ క్యారింగ్ అవర్ ఫ్రీ మెడికల్ క్యాంప్ దెన్ గో టు పేషెంట్ పబ్లిక్ ప్లేసెస్. ఇది గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ అప్రిషియేట్ ఫర్ అవర్ సర్వీస్. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండాము. వచ్చి ఇప్పుడు ఇక రోజులంట అన్ని సాటిస్ఫాక్షన్ అన్ని కోఆపరేట్ చేస్తారు. ఈ గుడిలో పొద్దునంది ఇప్పుడు చేసినప్పుడు రేపు ఉంటే బయట ఒక ప్లేస్ ఉంది అక్కడ 5 డేస్ ట్రీట్మెంట్ చేస్తాము. నెక్స్ట్ మేము నెల్లూరు పోతాము. నెల్లూరు పోయేసి దాని నెక్స్ట్ తంజావూరుకు పోతాము. జయ దుర్గాభవాని. దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున తమిళనాడు నుంచి కొంతమంది వైద్యం చేయడం కోసం సూర్య వైద్యం చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఉచితంగా వారి యొక్క ప్రాబ్లమ్స్కి
ఏదైతే ఉన్నాయో కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అట్లాగే రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా వారు సొల్యూషన్ చెప్పడం జరిగింది తద్వారా వీళ్ళకి అప్పటికప్పుడే నొప్పులు తగ్గడం గాని వారి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవడం జరిగింది ఇట్లాంటివి వీళ్ళు ఒక 5 రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి దీర్ఘకాల వ్యాధులని కూడా పోతున్నాయి అనేది వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది అట్లాగే ఇప్పుడు నేనే ఈ కాలు ఒకటి పడిపోయాను అది కూడా బెణికింది అది చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతోంది వాళ్ళు చేసిన వైద్యం వల్ల నాకు చాలా ఫ్రీగా ఉండి నేను నడవడం కూడా ఫ్రీగా ఉన్నాను నడుస్తుంది జరుగుతుంది అందువల్ల వీళ్ళు ఇక్కడ మన చందనా బ్రదర్స్ దగ్గర పెట్టారట ఎవరైనా కావాలన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు బీసీ వర్గానికి చెందిన టీడీపీ కార్పొరేటర్ పై వైసీపీ నేతలు నోటి దురుసుతో మాట్లాడడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలకు రక్షణ లేకుండా పోయిందని పోలీసులు అధికార పార్టీ నేతలు తెలుగుదేశంపై దాడికి పాల్పడడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నివాసంలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దుందుడుకు చర్యలకు దిగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని వైసీపీ నేతలను హెచ్చరించారు టీడీపీ కార్పొరేటర్పై అధికారం ఉందని దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు డివిజన్ కార్పొరేటర్గా నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అని మంత్రిని అడిగినందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు ఆ పదజాలం ఏంటో సంటి చెప్పాడు ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీలాగా మాట్లాడటం మాకు పెద్ద విషయం కాదు కానీ తెలుగుదేశం పార్టీ ఒక సంస్కారవంతమైనటువంటి పదజాలాన్ని వాడాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం వాళ్ళ మంత్రులు మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఎల్లంపల్లి సొంత డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి వ్యక్తి ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఆ రోజు నుంచి ఈరోజు వరకు అతని మీద కక్ష సాధింపు చర్యలే కాకుండా అతన్ని పార్టీలోకి తీసుకెళ్లాలని అనేక ఒత్తిళ్ళు చేస్తున్నా సరే ఇతను లొంగల అది చూసి వారవలేక చంటి మీద ఇవాళే కాదు గెలిచిన మరుక్షణం నుంచి అనరాని మాటలు ఎక్కడ కనమన్నా అక్కడ ఎగతాళగా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి మంత్రి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన డివిజన్లో జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు తనపై అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు విజయవాడ అంటాను పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంది ఆ పంపిణీ కార్యక్రమంలో మరి ఆ డివిజన్ కార్పొరేటర్ నన్ను పిలవకపోవటం మరి పొద్దున తెలిస్తే నేను కమిషనర్ గారు పిఏకి ఫోన్ చేశా మరి ప్రోటోకాల్ పాటించట్లేదు ఇక్కడ మరి దాన్ని తగు చర్యలు తీసుకోండి అని కమిషనర్ గారికి చెప్పమని ఆ పిఏకి చెప్పడం మళ్ళీ ఆ తర్వాత గంట అయిన తర్వాత ఫోన్ చేస్తే ఆయన స్పందించకపోవటం ఫోన్ ఎత్తకపోవటం మరి అదేవిధంగా కూడా డివిజన్లో మరి నేను ఉన్నప్పుడు మంత్రి గారు మేయర్ గారు మరి అధికారులు మరి కిందకు రావడం జరిగింది అప్పుడు నేను అడిగాను అమ్మ మేయర్ అమ్మ మీ సమక్షంలో ప్రోటోకాల్ పాటించకపోవటం ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని అడిగాను ఆమె ఏం మాట్లాడలేదు మేడం గారు మరి అట్లాగే మంత్రి గారిని అడిగాను మంత్రి గారు సంబంధించిన అధికారులు చెప్పట్లేదు సమాధానం మీరు కూడా మీరు 4 పార్టీలు మారి మంత్రి అయ్యారు మరి మీరన్నా కనీసం మీకు తెలియదా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత మీకు లేదా చిన్న స్థాయిలో నేను గెలిచాను పెద్ద స్థాయిలో మీరు గెలిచారు అని అంటే ఒక అతను వాళ్ళ కుర్రాడు ఒకడు వచ్చి మరి నేనైతే ఇద్దరమే ఉన్నాం వాళ్ళు అయితే 40-50 మంది ఉన్నారు కుర్రాడు వచ్చి తోయడం జరిగింది తోయడం జరిగిన తర్వాత ఇదేనా మీ మంత్రి సమక్షంలో జరిగేదంటే ఆయన బూతులు తిడతాం జరిగింది రాష్ట్ర విభజన నుండి అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ అన్నారు ప్రస్తుత ప్రభుత్వం దశ దిశ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతుందని ఆయన అన్నారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారిని బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు దర్శించుకున్నారు ఈ సందర్భంగా అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలిగారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం చేపడితే
ప్రస్తుత ప్రభుత్వం దాని నిర్మాణం ఆపేసి విశాఖపట్నం రాజధాని అంటున్నారని ధ్వజమెత్తారు. 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్సన్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా నేను కూడా ఒక మండలంలో సమావేశంలో పాల్గొనడం కోసం రావడం జరిగింది. జగ్గైపేట మండల సమావేశంలో పాల్గొంటూ పెనుగురంచి పూలు అమ్మవారిని కూడా తిరుపతమ్మ అమ్మవారిని గ్రామదేవతని దర్శించుకోవాలి. రాష్ట్ర ప్రజలు మంచి దిశాదశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచన వారిని అమ్మవారిని వేడుకొనడం జరిగింది. ఈ రాష్ట్రం 14 విడిపోయిన తర్వాత ఒక సరైన దిశలో వెళ్ళడం లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 14 వరకు మనం హైదరాబాదులో ఉండి ఈ 13 జిల్లాలు ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా నినాదాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి దిశ లేనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. క్యాపిటల్ కడతానన్నారు చంద్రబాబు నాయుడు గారు, కట్టలేకపోయారు. ఈయన కూడా కడతానన్నారు, ఈయన వైజాగ్ వెళ్ళిపోతానంటున్నారు. ఈ క్యాపిటల్ని మేమే నిర్మాణం చేస్తాం, మేము 24లో అధికారంలోకి వస్తాం. ఇవాళ రైతులు అన్నారు 10,000 కోట్లు అయితే అద్భుతంగా అభివృద్ధి చెందుద్ది అని. చాలా సంతోషం. 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఎలకేట్ చేసి, 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఎలకేట్ చేసి విజయవాడలో అత్యద్భుతమైనటువంటి అమరావతిని నిర్మాణం చేస్తామని ఈవేళ అమ్మవారి టెంపుల్లో నేను ప్రకటిస్తున్నాను. ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది, మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. 3,010,000 కోట్లతో గతంలో ఇచ్చిన 7,200 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినటువంటి 7,002 కోట్లలో సింహభాగం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందే, మోడీ గారు ఇచ్చిందే. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ విజయవాడలో ఒక్క మోడీ గారి యొక్క ప్రభుత్వ పాలన మూలంగానే జరుగుతుంది. అమరావతి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి వరకు ఒక 4-వేస్ని, ఒక కృష్ణానది మీద ఒక వంతెన్ని అభివృద్ధి చేస్తున్నాం. అలానే 3 ఫ్లైఓవర్ల నిర్మాణం విజయవాడలో చేశాం. అలానే 6-వేస్ని కూడా ఇక్కడి నుంచే చినకాకాని వరకు అభివృద్ధి చేస్తున్నాం. బందర్కి 4 రోడ్లు వేసాం, 2 డిఫెన్స్ యూనిట్స్ని కట్టాం. అనంతపురం నుంచి అమరావతి వరకు 6 రోడ్లు వేస్తున్నాం 10,000 కోట్లతో. అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, భూములు కొనుగోలు వ్యవహారంలో 4,000 కోట్ల అవినీతి జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్పేట దాసరి భవనంలో సిపిఐ జాతీయ కార్యదర్శి ఏబి బర్ధన్ 6వ వర్ధంతి నిర్వహించారు. బర్ధన్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పటికైనా వామపక్ష పార్టీలు గుర్తుకు రావడం శుభపరిణామమన్నారు. వామపక్ష పార్టీ నేతలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలని వారు చెప్పడాన్ని ఆహ్వానిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏమాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పంపిణీ విషయంలో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణం పూర్తయి ఉన్న 50,000 నివాస గృహాలను నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే చోద్యం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏబి బర్ధన్ గారి వర్ధం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి నిన్న జనవరి 1 రోజు మరి చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాలను కూడా గుర్తించినందులకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే పాపం ఎప్పుడూ గుర్తించలే. అసలు రామకృష్ణారెడ్డి అయితే ఇంకా మంచి మాట చెప్పాడు,
ప్రతిపక్ష పార్టీలు వారు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. మీరు సలహాలు ఇవ్వకుండా బుర్రజల్లే పనిగా పెట్టుకున్నారు, సరైంది కాదు. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పులేం జరుగుతున్నాయి, దాన్ని గమనించి ప్రతిపక్షాలు సలహా ఇవ్వాలని చెప్పి ఆయన మాకు సలహా చెప్పాడు. చాలా మంచి సలహా. కనీసం ఈనాటికైనా గుర్తించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. నంబర్ వన్. నంబర్ టూ ఏమంటే, గతంలో ఏదైనా ప్రాజెక్టుకి ఎప్పుడో శంకుస్థాపన చేయడము, ఆ పని జరగకపోతే మళ్ళీ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేయడం అనేది చూశాము. మరి కొత్త స్కీములు ఏమైనా ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రులు దానికి ప్రారంభోత్సవాలు చూశాము. మరి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థమే కాలే, మరి పెన్షన్లు అనేటివి అవి ఆల్రెడీ ఇస్తున్నవే, పైగా నువ్వు మాట తప్పావు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇవ్వకుండా 250 రూపాయలు మాత్రమే పెంచి అదేదో కొత్త స్కీమ్ అయినట్లుగా జనవరి మొదటి రోజు నీవు ప్రారంభోత్సవం చేస్తావు. ఇది కూడా ఒక రికార్డే. గతంలో ప్రాజెక్టులకి పదే పదే శంకుస్థాపనలు చూశాం, కానీ పాత స్కీములకే ఒక 250 కోట్లు అంటే ఒక నెలకు 120 కోట్లు అంట ప్రభుత్వం పైన భారము. అదేదో కొత్త స్కీమ్ అయినట్లు అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల స్కీమ్ ఏదో తెచ్చాడన్నట్లు, గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదన్నట్లుగా దానికి నేనంతా ఫుల్ హంగామా చేసి దానికి బ్రహ్మాండమైన కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు, అది కూడా తనకు అనుకూలంగా ఉండే పేపర్లకి, తనకు అనుకూలంగా ఉండే టీవీలకి ఇచ్చుకున్నాడు ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.